నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో జూలై 14వ తేదీ నుంచి అలాగే సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఎవరైతే ఖాదీం వీసా కలిగిన గృహ కార్మికులు ఉన్నారో సూన్ వీసాకు మారేందుకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో కార్మికుల వీసా రెసిడెన్సీ బదిలీ పథకం ముగిసిందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. బదిలీ చేసే ప్రక్రియ సెప్టెంబర్ 12వ తేదీతో ముగిసినట్లు తెలిపింది. అలాగే పామ్ 2024 మినిస్టీరియల్ రెజల్యూషన్ నెంబర్ 6 ప్రకారం గృహ కార్మికులు ప్రైవేటు రంగానికి బదిలీ చేసే ప్రక్రియను జూలై 14వ తేదీన మేము ప్రారంభించామని చెప్పి సెప్టెంబర్ 12వ తేదీతో ఆ యొక్క ప్రక్రియ ముగిసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు తెలిపారు. దాదాపు జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు 30,000 మందికి పైగా గృహ కార్మికులు ప్రైవేటు రంగానికి బదిలీ అవ్వడానికి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నారని చెప్పి అధికారులు వెల్లడించారు. జూలై 14వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు 30,000 మంది ఇళ్లలో పనిచేసే కార్మికులు సూన్ వీసాకు మారి ప్రైవేటు రంగంలోకి మారని చెప్పేసి అధికారులు ప్రకటించారు. అలాగే చాలా మంది ఈ యొక్క అవకాశం సెప్టెంబర్ 12 నుంచి ఇంకా పొడిగించారని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అయితే గృహ కార్మికులు ఖాదీం నుంచి సూన్కి అయితే మారలేరు. రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం మళ్లీ గాని ఈ యొక్క అవకాశం కల్పిస్తే మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, ఎద్దులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.